ఢిల్లీలో తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన కురుస్తోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడిపోయాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలకు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పడిపోయినట్లు తెలిపింది వాతావరణ శాఖ. ఢిల్లీ డెహట్ హిండన్ ఎయిర్ స్టేషన్, బహదూర్గఢ్, ఘజియాబాద్, ఇందిరాపురం, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, దాద్రి ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించింది వాతావరణ శాఖ. ఇవాళ వాతావరణం ఇలాగే ఉంటుందని తెలిపింది. భారీ వర్షాలు పడుతుండటంతో బయటకు వెళ్లొద్దని ప్రజలను హెచ్చరించింది వాతావరణ శాఖ. కిటికీలు తలుపులు మూసివేయాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. ఢిల్లీ ఎయిర్పోర్టులో పలు ఫ్లైట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ విమానాల గురించి సమాచారాన్ని తెలుసుకోవాలని, సంబంధిత సంస్థల అధికారులతో టచ్లో ఉండాలని సూచించారు ఎయిర్పోర్ట్ అధికారులు. వానతో పాటు బలమైన గాలులు వీస్తుండటంతో విమానాలు ఆలస్యంగా నడుస్తాయని తెలిపింది జెట్ ఎయిర్వేస్. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హర్యానాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. నర్సింగ్పూర్ దగ్గర మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. తీవ్రంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు అధికారులు. ఇతర మార్గాల్లో వెళ్లాలని వాహనదారులను సూచించారు అధికారులు. ఢిల్లీలో తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన కురుస్తోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడిపోయాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలకు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పడిపోయినట్లు తెలిపింది వాతావరణ శాఖ. ఢిల్లీ డెహట్ హిండన్ ఎయిర్ స్టేషన్, బరదూర్గఢ్, ఘజియాబాద్, ఇందిరాపురం, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, దాద్రి ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించింది వాతావరణ శాఖ. ఇవాళ వాతావరణం ఇలాగే ఉంటుందని తెలిపింది. భారీ వర్షాలు పడుతుండటంతో బయటకు వెళ్లొద్దని ప్రజలను హెచ్చరించింది వాతావరణ శాఖ. కిటికీలు తలుపులు మూసివేయాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది.
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పలు ఫ్లైట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ విమానాల గురించి సమాచారాన్ని తెలుసుకోవాలని, సంబంధిత సంస్థల అధికారులతో టచ్లో ఉండాలని సూచించారు ఎయిర్పోర్ట్ అధికారులు. వానతో పాటు బలమైన గాలులు వీస్తుండటంతో విమానాలు ఆలస్యంగా నడుస్తాయని తెలిపింది జెట్ ఎయిర్వేస్. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హర్యానాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. నర్సింగ్పూర్ దగ్గర మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. తీవ్రంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు అధికారులు. ఇతర మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు అధికారులు.